తప్పే లేదు. అన్ని విధాలు అన్ని కోణాల నుంచి ఆలోచించి అభ్యర్థులు మేనేజ్ చేయటం జరుగుతుందని చెప్పి సందర్భంగా మనం చూస్తున్నాను. నిజంగా డిసిసి ప్రజెంట్ గారిని మున్సిపాలిటీ పర్యటన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్త సమావేశానికి అధ్యక్షత వహించిన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి సోదరు తెగిలం రాజేశ్వరరావు గారు, పిసిసి కార్యదర్శి సోదరు పటేల్ రమేశ్వరి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరు జ్యోతి వెంకట గారు, నల్గొండ పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ గారు, ఇప్పుడే నూతనంగా ఎన్నిక కాబడిన నియమింపబడ టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోదరులు అమృతరెడ్డి గారు, జిల్లా ఎస్ఎస్ఎల్ చైర్మన్ ఈడ ప్రవీణ్ గారు, వాంటెస్ఎల్ శ్రీను గారు, మా రెబల్ శ్రీను గారు, నా సోదరులు మాణిక్యం గారు, చంచల్ శ్రీను గారు, రావు గారు, ఇక్కడికి వచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజే కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట పట్టణ అధ్యక్షునిగా ముఖ్య కార్యకర్తల సమావేశంలో నన్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రకటించడం జరిగింది. కార్యకర్తగా నన్ను గుర్తించి ఈరోజు నన్ను సూర్యాపేట పట్టణ అధ్యక్షునిగా ప్రకటించినందుకు గౌరవనీయులు మన రాష్ట్ర పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే మన సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీ పిసిసి కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి గారికి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్ గారికి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సహకరించిన వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ సందర్భంగా నేను సూర్యాపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, యువకులకు సంబంధిత కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం, మహిళా కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, మైనార్టీ అన్ని విభాగాల వారికి కూడా నేను తెలియజేసుకునేది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వారికి ఏనాటికైనా గుర్తింపు వస్తుంది. నిబద్ధతగా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ప్రజాక్షేత్రంలో ఉంటే ఎప్పటికైనా ప్రజలైనా ఇటు పార్టీ అధిష్టానాలైనా కానీ గుర్తెడతాయని చెప్పి దీనికి నా ఈ ఎన్నికనే నా ఎంపికనే నిదర్శనం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎప్పుడైనా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళడం, ఒక పార్టీలో పదవులు పొంది ఇంకో పార్టీకి వెళ్ళడం, ఇది ప్రజాస్వామ్యానికి రాను రోజుల్లో ఇది పెద్ద చేదు అనుభవం అని చెప్పి నేను అంటా ఉన్నా. ఒకవేళ నిన్న మొన్న కూడా జరిగిన సంఘటన సూర్యాపేట పట్టణంలో చూస్తూ ఉంటే ఎంతోమంది కాంగ్రెస్ పార్టీని అనుభవించి, పదవులు అనుభవించి ఎన్నో రకాలుగా లబ్ధి పొందిన వారు ఈరోజు పార్టీని వీడిపోవటం జరుగుతుంది. నేను అనుకుంటా ఉన్నా వాళ్ళు ఏదో వాళ్ళు పార్టీని వీడిపోలేదేమో, ఈరోజు అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు వాళ్ళని లొంగదీసుకోవటం, లేకపోతే బెదిరించి వాళ్ళని లొంగదీసుకోవటం, ప్రలోభ పెట్టి పదవుల ఆశ చూపి, కాంట్రాక్టర్ల ఆశ చూపి వారిని దగ్గర తీసుకోవటం జరుగుతూ ఉంది. ప్రతిపక్షం అనేది రాష్ట్రంలో లేకుండా చేయాలనే దురుద్దేశంతోనే అక్కడ కేసీఆర్ గారు, ఇక్కడ ఉన్న మన మంత్రి జగదీశ్వరరెడ్డి గారు ఈ విధంగా చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలందరూ తెలుసుకుంటా ఉన్నారు. మీ పార్టీలో తెలంగాణ రాష్ట్రం కోసం ఆ రోజు నుంచి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన, తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో పనిచేసిన నాయకులు కార్యకర్తలకే విలువ లేదని చెప్పి ఒక పక్క ఏడుస్తూ ఉన్నారు. మీరు ఈరోజు మొన్నటిదాకా మీరేం మాటలు చెప్పారండి? మొన్నటిదాకా మీరు ఒకే మాట అన్నారు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా ఇక్కడ ఓడిపోయారో వారి మీద మీరు మాటల తూటాలు పేలుస్తూ వెంట ఉన్నాళ్ళంతా రౌడీలు, భూ కబ్జాదారులు, దొంగలు అని చెప్పి మీరు అన్నారు. మరి వాళ్ళందరినీ మీరెందుకు పక్కన చేర్చుకుంటున్నారు? వాళ్ళది వాటా మీకు కావాల్సి వచ్చిందా ఈరోజు అని చెప్పి నేను
సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ పార్టీకి బలం ఉందే, మరి వీళ్ళెందుకు మీకు ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. ఈ ముందు ముందు రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మీరు చేసిన అభివృద్ధే కనుక నిజమైతే సూర్యాపేట మున్సిపాలిటీ మళ్ళీ మీకు కైవసం అవుతుంది. లేదంటే మాత్రం ఖచ్చితంగా చిత్తు చిత్తుగా ఓడిపోయే రోజు ముందు ఉందని చెప్పి చూస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు ఆ రోజు 5 సంవత్సరాల క్రితం మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఒక కౌన్సిలర్ చేతికి ఒప్పజెప్పి మీ పార్టీ కండువగప్పి ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో నుంచి గెలిచినట్టుగా మీరు ప్రలోభాలు పలికారు. కానీ ఆ రోజు డబ్బుతోని సంతలో పశువులను కొన్నట్లుగా కౌన్సిలర్లను కొని వారికి ఆ రోజు చైర్మన్ పదవిని అంటబెట్టి ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చేసింది అభివృద్ధి ఉందో చెప్పమని చెప్తా ఉన్నాం. నిన్న మొన్న కొన్ని చేరికల సందర్భంగా చెప్తా ఉన్నారు నాయకులు, మా పార్టీలోకి మా పార్టీ చేసిన అభివృద్ధి పట్టణంలో అభివృద్ధి జరిగిన దానికి గాను వీళ్ళంతా ఆకర్షితులై మా పార్టీలో చేరుతున్నది. ఇది ఎంతవరకు వాస్తవం కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. మీరు ప్రలోభ పెట్టి తీసుకుంటా ఉన్నారు వాళ్ళని. ఖచ్చితంగా మీరు చేసిన అభివృద్ధి ఏందో రేపటి నుంచి ఇంకా మేము చెప్పబోతా ఉన్నాం. రేపు జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇంటింటికి ప్రచారానికి వెళ్తాం. అప్పుడు చెప్తాం మీరు 5 సంవత్సరాల క్రితం మీరు ఏమేమి వాగ్దానం చేశారు, ఎక్కడ ఏం క్లియర్ చేశారు అన్న దాని విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే మేము తెలుసుకుంటానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇక ముందైనా కానీ ఈ పార్టీలోని ఫిరాయింపుల్ని మీరు మానండి. రేపటి రోజు వచ్చే ఎలక్షన్లో మీరు పోరాడి మీ సత్తా ఏందో తెలుసుకోండి అని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.